జగన్మోహన్ రెడ్డి గారు యూనో 10th పాస్ డిగ్రీ ఫెయిల్ అనుకుంటా. ఆయన 10th పాస్ అయ్యడం తెలుసు కానీ డిగ్రీ ఎక్కడ చదివాడో ఎవడు తెలియదు. సో ఆయన కొంచెం అవగాహన చాలా తక్కువ అండి మనిషికి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఎట్ట తీసుకురావాలి, దాన్ని ఎట్లా ఒక పరిశ్రమ తీసుకురావాలి, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలియన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 3 సంవత్సరాలు 4 నెలలుగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటో మీరు వైట్ పేపర్ పెట్టండి, బయట ఓపెన్ గా డిబేట్ చేద్దాం. కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఫాక్స్కాన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, టీసీఎల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, హెచ్సిఎల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అదాని డేటా సెంటర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఏషియన్ పెయింట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, బర్జర్ పెయింట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అపోలో టైర్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ మాజీ మంత్రివర్యులు అంటే ఇప్పుడు చనిపోయి ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసన మండలిలో వాళ్ళ మంత్రి గారే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల ప్లస్ ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ రంగంలోని, వాళ్ళే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు అనిల్ కొబ్బరికాయ కొడతాడే రిబన్ కట్టింగ్ చేస్తాడే అవన్నీ మేము తీసుకొచ్చిన పరిశ్రమలే, ఆయన ఆయన క్రెడిట్లో వేసుకుంటున్నాడు, అది జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డావోస్కి వెళ్ళి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు, గ్రీన్ కో అరబిందో అదాని, దానికి 10 కోట్లు 8 కోట్లు ప్రత్యేక విమానం కోసం అవసరం అండి. అది వాళ్ళ ముగ్గురిని ఇక్కడ భోజనం పెట్టి అమరావతికి పిలిచి వాళ్ళు వస్తారు పెట్టుబడి పెట్టేదానికి, అంత దూరం వెళ్లాల్సిన అవసరం. కానీ నేను అడుగుతున్నా ఒక్క ఐటీ పరిశ్రమ వచ్చిందా? నేను చెప్పాలి ఇప్పుడు ఏ పరిశ్రమలు వెళ్ళిపోయినా, హెచ్ఏఎస్బిసి వెళ్ళిపోయింది, మనకి వోల్టాస్ ఈఎంసీ తిరుపతి నుంచి వెళ్ళిపోయింది, ఇట్లా అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఫాక్స్కాన్ కూడా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు పెట్టకూడదు, తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కియా మోటార్స్ అనుబంధ అంటే ఆన్సిలరీ యూనిట్స్ రావాల్సిన దాంట్లో కూడా ఒకసారి చూస్తే వాళ్ళందరూ కూడా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో వద్దు, మనం పక్క రాష్ట్రంలో పెట్టుకుందాం, ఐదర్ కర్ణాటక లేదంటే తమిళనాడుకి వెళ్దాం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు గత 3 సంవత్సరాలు 4 నెలలుగా చూస్తే అసలు ఆంధ్ర రాష్ట్రం ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చర్చిద్దాం. మీ చేతగంతనం వల్లనే ఈరోజు దక్షిణ భారతదేశం ఏ పరిశ్రమ వచ్చినా ఆంధ్ర రాష్ట్ర వైపు చూడకుండా ఏకంగా తెలంగాణకు వెళ్తుంది. వేదంత చైర్మన్ అగర్వాల్ గారు మీడియా సమక్షంగా ఒక మాట చెప్పారు, ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీస్ మారుతున్నాయి, ఆ పాలసీ మారిన తర్వాత మాలాంటి పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన స్వయంగా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఆంధ్ర రాష్ట్రం ఒక ఉదాహరణగా కోట్ చేస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం చేసిన తప్పు వల్ల సుజిలాండ్ లాంటి సంస్థలు ఈరోజు ఏకంగా ఎన్సీఎల్టీకి అంటే బ్యాంక్రప్సీకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఈ ప్రభుత్వం, ఆనాడు ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడే మారుతాడు, ఓడతాడండి ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని వస్తాడు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి వస్తాడా? మన ఒక అంటున్నాడు పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ సీఎంలు అడిగారంట నాకు వాటా ఎంత అని. సో ఎవడు పెట్టుబడి పెట్టాలని నాకు వాటా ఎంత అంటే ముఖ్యమంత్రికి ఇవ్వాలా, ఆయన సతీమణికి ఇవ్వాలా, లేదంటే అక్కడ ఉన్న జీతగాడు సజ్జల రామకృష్ణ రెడ్డికి ఎంత ఇవ్వాలా, అదే కదా చర్చ. ఇప్పుడు ఇంకెవడొస్తాడు? గత 3 సంవత్సరాలలో ఒక్క పరిశ్రమ రాలా? ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు రిబ్బన్ కటింగ్ చేసి భారీ పరిశ్రమ చూస్తే 860 కోట్లు పెట్టుబడి. అసలు అలాంటి పరిశ్రమ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు టైం ఉండేది కాదు, అన్ని 100 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఇది 1000 కోట్లు పెట్టుబడి పెట్టే పరిశ్రమలు, 100 పైన పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఇంకా 50 కోట్లు 100 కోట్లు పెట్టే పరిశ్రమలు అయితే వేల్లో తీసుకొచ్చాం మేము ఆంధ్ర రాష్ట్రానికి. అది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటున్నాడు ఆయన, ఎక్కడ తిరుగుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి వారానికి కనీసం 3 రోజులు 4 రోజులు ప్రజల్లో ఉండాలా? వారానికి ఒక రోజు బయటకు వస్తే బాగానేస్తున్నారు మీడియాలు, వారానికి ఒక రోజు స్వామి బయటకు వచ్చేది. అట్లా వస్తాడు హెలికాప్టర్లు వెళ్తాడు, కార్లోకి ఎక్కుతాడు, పరదాల మధ్యలో డాష్ కెళ్తాడు, బూతులు మాడేస్తాడు, ఏం మాడతాడు ఎవరికి అర్థమవుతుంది, మళ్ళీ బండి ఎక్కుతాడు, అదే పరదాలు కాన్వే వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అంటే ముఖ్యమంత్రికి అర్థమైపోయింది బయటికి వెళ్తే ఇంక మనం ఫినిష్డ్ అని, పరదాలు తీస్తే ఎక్కడ టొమాటోలు ఎగురుతాయో, ఎక్కడి నుంచి ఇది మన కోడిగుడ్లు వస్తాయో అనే భయంతో ఆయన ఉన్నాడు, అందుకే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. చంద్రబాబు గారిని టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నా
అంటే చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు రారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది టైం అప్ ఇంటికెళ్ళే టైం వచ్చేసిందని అర్థమైపోయింది ఈ ప్రభుత్వం కూలిపోతుంది దాని డౌట్ ఉండదు ఎన్నికలు వస్తే గెలిచే ప్రసక్తే ఉండదు ఈ ప్రభుత్వం ఆయనకు అర్థమైపోయింది అందుకే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారు ఆయన ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు నిలబెడతారు అలా ఉంది పరిస్థితి దాదాపు 120 దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టైర్ల కంపెనీ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 కంపెనీస్ లో టైర్ల కంపెనీలో యోకోహోమా సంస్థ అనేటువంటిది ఒకటి మిచ్లిన్ గాని బ్రిజ్స్టోన్ గాని యోకోహోమా గాని ఇవన్నీ ప్రపంచ దేశాల్లో అత్యంత పేరుగాంచినటువంటి సంస్థలు వారికి ఏం అవసరం ఆంధ్ర రాష్ట్రం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాన్ని చెప్పారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సహకారం గురించి చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణ ఎన్వైరన్మెంట్ గురించి చెప్పారు వారి మాటల్లో చెప్పడం జరిగింది లైసెన్సుల కోసం మేం కాదు అధికారులే మా చుట్టూ మీకు లైసెన్స్ పట్టుకెళ్ళండి బాబు అని చెప్పి మా చుట్టూ తిరిగారు అనేటువంటి మాట సంస్థ ప్రతినిధులు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు తెలుగులో చెప్పింది ఇంగ్లీషులో చెప్పింది అర్థం కాకపోతే ఎలా మీకు ఎందుకు ఏం చేసినా సరే మేమే చేసాం ఈయన అంటాడు నిన్న మాట్లాడుతూ మేము 1000 కోట్లు పెట్టుబడులు ఉన్నటువంటి కంపెనీలు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీల్ని 100లో తీసుకొచ్చామని అంటాడు లోకేష్ 100 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000లో తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నాడు అసలు 1000 కోట్లు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ని వాళ్ళు ప్రారంభోత్సవం చేయడానికి మా నాన్నకి అసలు సమయం ఉండేది కాదని చెప్పి చెప్తున్నాడు అబ్బా ఎంత అమాయకుడిగా మాట్లాడుతున్నాడు చెప్పనండి పోనీ ఆ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇన్ని ఉన్నాయి 100 కంపెనీలు అన్నాడు కదా 100 కంపెనీలు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి 100 కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000 పైన ఉన్న 1000లో ఉన్నాయన్నాడు రిలీజ్ చేయమన్నాడు లిస్టు రిలీజ్ చేసి ఇదిగో మా సమయంలో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వందలాది సంస్థలు వచ్చాయి 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వేలాది మంది పెట్టుబడిదారులు వచ్చారని చెప్పి రిలీజ్ చేయమన్నాడు ప్రజలకి ఈరోజు మీకు మీ తండ్రి మీ చంద్రబాబుకేమో ఆయన మత్తప్ప ఆయన మాట్లాడుతున్నాడు నువ్వేమో బాడీ లాస్ కోసం అని చెప్పి వెయిట్ లాస్ కోసం అని చెప్పి మైండ్ లాస్ చేసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నోటికి వచ్చినటువంటి మాటలు ఏది పడితే కుంభకోణం ఉంది వారం రోజులు మళ్ళీ ముహూర్తం అయింది ఏదో అంటే మంగళవారం అన్నాడట నిన్న మంగళవారం అని చెప్పి చెప్పలేనట్టుంది కుంభకోణం వారం రోజుల్లో కుంభకోణాన్ని బయట పెడతాను ఏం పెడతావు నువ్వు బయట కేవలం విమర్శలు చేసి ప్రభుత్వాన్ని అసలు వాస్తవంగా ఈ వీళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికి ఈ రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగకూడదు రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందకూడదు ఈ తాపత్రయం అంటే మేము అధికారంలో ఉంటే మేము మా మనుషులు బాగుండాలి తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు రాష్ట్రానికి మంచి జరగకూడదు ఎవరు వస్తారండి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి అని అంటాడు ఎందుకు రారు మీరు ఉన్నప్పుడు ఆ మాకీ సంస్థ ఏం చెప్పిందో గుర్తులేదా మీకు ఇదే జపాన్కి చెందినటువంటి మాకీ అసోసియేట్స్ ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో మీకు గుర్తులేదా జపాన్ నుంచి ఆ డిజైన్ల కోసం తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరినో సినిమా డైరెక్టర్ని కలమన్నాడట చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేద వర్గానికి మేలు జరగకూడదు ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు పారిశ్రామికీకరణ జరగకూడదు కనీసం ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజన్నా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కాని అన్ని ప్రాంతాలకి పారిశ్రామిక అభివృద్ధి జరగాలని కాని ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది కదా ఆ ప్రాంతాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఎందుకు చేయలేదు ఈరోజు పారిశ్రామికంగా ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉందంటే మనకు ఉన్నటువంటి సముద్ర తీరం మీద ఉన్నటువంటి పోర్ట్లు మనకు ఉన్నటువంటి లాజిస్టిక్ సపోర్టు నేషనల్ హైవే కనెక్టివిటీసు ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్సు
వీటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ని ఎప్పటికప్పుడు మనం ప్రమోట్ చేసుకుంటూ మనకున్నటువంటి రిసోర్సెస్ ని మనం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? పక్క రాష్ట్రం వాడో లేదా పక్క దేశం వాడో వచ్చి ఎందుకు గుర్తిస్తాడు? మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ని మనం గుర్తించి దాన్ని ప్రమోట్ చేసి మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకొని ఈరోజు దాదాపు జపాన్ కి చెందినటువంటి అనేక సంస్థలు నిన్న కాన్సులేట్ జనరల్ జపాన్ కి చెందినటువంటి కాన్సులేట్ జనరల్ కూడా నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని తప్పకుండా మా దేశం నుంచి మిగిలినటువంటి పెట్టుబడిదారులను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి చెప్తాననేటువంటి మాట కాన్సులేట్ జనరల్ చెప్పాడు నిన్న. ఆయన మాటల్లోనే ఇంగ్లీష్ మీడియమే కదా చదువుకున్నావు నువ్వు లోకేష్, నువ్వు చదివింది ఇంగ్లీష్ మీడియమే కదా, ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి విను, వారు మాట్లాడినటువంటి మాటలు విను. ఇవన్నీ మానేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రజా సంక్షేమం కానీ ప్రజా శ్రేయస్సు కానీ ప్రజల అభివృద్ధి కానీ ప్రజల సంతోషం ఈ నాలుగు స్తంభాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రంలో పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. దాన్ని చూసి ఓర్వలేవు. నువ్వు నీగా అవకాశం ఇచ్చినప్పుడేమో మీరు పనిచేయరు, లేనప్పుడేమో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ఆలోచనతో మీరు మాట్లాడతారు. మీరు ఏం చేశారు అసలు చెప్పండి? మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే 4 సార్లు పార్ట్నర్షిప్ సమితిలు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి 40 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా వైజాగ్లో బోర్కా వాళ్ళు ఉంటారు ఈ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ సూటు బోటు వేసి నువ్వు ఎంఓయూలు చేసుకుంటే ఎవరు తీసుకొచ్చి పెడతాడు పెట్టుబడులు? వాళ్ళు తీసుకుని వచ్చి నించోబెట్టి సూటు బూటు బయటను పెట్టి మీ డ్రామా పార్టీ కాబట్టి మీది వాళ్ళు తీసుకుని వచ్చి నించోబెట్టడం ఫోటో తీసుకోవడం ఈయనకి ఎలా ఫోటోలు తీసుకొని ఈడేమో 5 కోట్లు ఈడేమో 10 కోట్లు ఈడేమో 1000 కోట్లు ఈడేమో 10,000 కోట్లు అని చెప్పి ఫోటోలు తీసి మీకు పేపర్లు ఉన్నాయని చెప్పి టీవీలు ఉన్నాయని చెప్పి చూపించేసి ప్రజలు మోసం చేస్తే ఇంకా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా?